Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Raghu Rama ఎంత భయస్తుడా? ప్రతిరోజు రచ్చబండ పేరుతో వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణరాజు రచరచ చేస్తూ ఉంటారు. మా పార్టీ మా ప్రభుత్వం అంటూ ఏపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. ఇదంతా ఢిల్లీ కేంద్రంగా రఘురామ కృష్ణరాజు సాగిస్తున్న వ్యవహారం. జగన్ మొదలుకొని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఇలా వైసీపీ ముఖ్య నేతలపై ఆయన ఇష్టానుసారం నోరు పారేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ప్రసారం చేయడానికి ఎల్లో మీడియా అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. సొంత ప్రభుత్వాన్నే ఎరగదీస్తున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. జగన్ ప్రభుత్వాన్ని వైసీపీ నేతలను ప్రత్యేకంగా పేరు పెట్టి మరీ తిడుతూ చక్కటి హావభావాలను ఆయన ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. రఘురామలో అనేక కోణాలున్నాయి. ఆయనలో ఒక కెమెడియన్, ఓ సీరియస్ యాక్టర్, అలాగే ఎమోషన్స్ను పండించే నటనా చాతుర్యం దాగి ఉంది. అందుకే కాబోలు ఆయనకు చిత్ర పరిశ్రమతో అవినాభావ సంబంధం ఉంది. ఆయనలో మనకెవరికి కనిపించని మరో కోణం కూడా ఉంది. అదే భయం. ఏపీసీఐడి పేరు వింటే చాలు, ఆయనకు తెలియకుండానే మనసు స్వాధీనం తప్పుతుంది. నోటమాట రాదు, నిలువెల్లా వణుకు. ఇక సిఐడి డిఐజీ సునీల్ కుమార్ పేరు వింటేనా ప్లీజ్ ఆ పేరు చెప్పొద్దు అంటూ గట్టిగా అరిచినంత పని చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఎహె, రఘురామ ఎంతో ధైర్యస్తుడనే ఎవరైనా వాదించారని అనుకోండి. అయితే తాజాగా సిఐడి విచారణకు ఎందుకు హాజరు కాలేదో చెప్పండి చూద్దాం అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రఘురామకృష్ణరాజును విచారించేందుకు ఏపీ హైకోర్టు నుంచి సిఐడి అనుమతి తీసుకుంది. ఏపీని నిత్యం తిట్టిపోసే రఘురామ ఆ రాష్ట్రానికి వెళ్లడానికి మాత్రం సస్యమేరా అంటారు. దీంతో హైదరాబాద్లోని దిల్కుషా అతిథి గృహంలో 19, 20, 21 తేదీలలో విచారించేందుకు సిఐడి నోటీసులు ఇచ్చింది. రఘురామను విచారించే నిమిత్తం లాయర్, వైద్య బృందంతో ఏపీ సిఐడి సిద్ధమైంది. అయితే మొదటి రోజు విచారణకు ఆయన డుమా కొట్టారు. అనివార్య కారణాలంటూ సిఐడికి సమాచారం ఇచ్చారు. బహుశా సిఐడి విచారణను ఎదుర్కోవడానికి, ధైర్యం కూడదీసుకోవడానికి మరింత సమయం అవసరమేమో అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ మాత్రం దానికి ప్రగల్భాలు దేనికయ్యా రఘురామ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.